స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్ ఈరోజు నవంబర్ ఇరవై పద వినోదం ఈనాడు ఆదివారం బుక్లను పద వినోదం చూద్దాం ఒకటి అర్థం ఏడాది సంవత్సరం నాలుగు అక్షరాలు ఇచ్చాడు ఒకటి నిలువు అనుమానం సందేహం ఏడు అర్థం రాష్ట్రాల సముదాయం దేశం మూడు నిలువు కలపను కోసేవి రంపాలు ఎనిమిది అడ్డం వివాహం పాణిగ్రహణం ఐదు ఐదు నిలువు ఒక తెలుగు మాసం తడబడింది నమ్ము వచ్చింది కదా ఇప్పుడు ఐదు అడ్డం చూద్దాం వినదగినది శ్రావ్యం అప్పుడు శ్రావణ మాసం వస్తుంది శ్రావణ నమ్ము వచ్చేసింది కాబట్టి ఇక్కడ వాడ రాయొచ్చు అప్పుడు పన్నెండు అడ్డం పెళ్ళికి కుమార్తె వధువు తొమ్మిది నిలువు చోటు స్థానం హూ వచ్చింది కదా తావు తొమ్మిది అడ్డం క్షమా ధై ధైర్యం తాలిమి తాలిమి ఉండడం అంటారు కదా ఆరు నిలువు సఖి చెలి పది నిలువు అనేకం ఎన్నో మిక్కిలి మీ వచ్చింది కదా మిక్కిలి పదిహేడు అడ్డం వ్యాఘ్రం అంటే పులి పంచతంత్ర కథల్లో తెలుస్తాయి మనకి ఇలాంటి పేర్లు పదిహేడు నిలువు వసుంధర కూడమి వసుంధర అంటే భూమి అన్న అర్థం కూడమి అన్న భూమి అర్థం వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడికి వద్దాం నాలుగు నిలువు కోపం ఆగ్రహం పదకొండు అడ్డం అర్ధాంగి ఆలు ఆలు పదకొండ నిలువు అల్లడి చిల్లడిగా తిరిగేవాడు ఆకతాయి పద్నాలుగు అడ్డం లేనందువల్ల లేక కాల్ రెడీ వచ్చింది పద్దెనిమిది అడ్డం గేలి పరిహాసం తా వచ్చింది కదా ఎగతాళి ఎగతాళి పద్దెనిమిది నిలువు మహిషం దున్నపోతు ఏ వచ్చింది కదా ఏనుము ఎనుము అంటారు దున్నపోతనే అప్పుడు ఇరవై నాలుగు అడ్డం చూద్దాం ఇరవై నాలుగు అడ్డం ముసలితనం ముది ముది వయసు అంటారు కదా ఇరవై ఐదు నిలువు వస్తువులు ది ఆల్రెడీ వచ్చేసింది కదా దినుసులు ముప్పై ఒకటి అడ్డం ఈర్ష్యా ఇక్కడ సూ వచ్చింది కాబట్టి ఈష్యాకి వికృతి పదం ఈసు వికృతి పదం ముప్పై నాలుగు అడ్డం వేదికపైకి ఆహ్వానించి గౌరవంక కప్పేది శాలువ ముప్పై ఒకటి నిలువు ముప్పై ఒకటి నిలువు తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఈశాన్యం సో ఇది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పదిహేను ఏకాక్షరం చూద్దాం నిలువు ఆడుతో స్నేహం చలి వచ్చింది కదా మీ చెలి మీ అంటే స్నేహం కదా పదహారు నిలువు బంగారం బంగారం అంటే మూడు అక్షరాలు చాలా ఉన్నాయి చూద్దాం ఇక్కడ వచ్చిన బట్టి చూద్దాం పంతొమ్మిది అడ్డం సుగంధ తైలం అంటే అత్తరు అప్పుడు బంగారం అంటే పొత్తడి సరిపోతుంది అప్పుడు ఇరవై ఒకటి అడ్డం సామెత నానుడి పంతొమ్మిది నిలువు ఆజ్ఞ అనుజ్ఞ అనుజ్ఞ ఇప్పుడు పదమూడు నిలువు చూద్దాం ఏడు ప్రవాహం ఏడు ప్రవాహం వచ్చింది ధూ వచ్చింది సో చూద్దాం అది ఇంకా తెలియట్లేదు నాకు ఇక్కడ మళ్ళా ఇరవై ఒకటి ఇరవై అడ్డం ఓర్పు క్షమ ఇర ఇరవై నిలువు ఓర్పు క్షమ ఓడిమి ఓడిమితో ఉండాలంటారు అప్పుడు ఇరవై అడ్డం నౌక ఓడ సరిపోయింది ఇరవై రెండు అడ్డం ఇరవై రెండు అడ్డం చూద్దాం ఇప్పుడు కొద్దిపాటి పరిమాణంలో అనేది కొంత పరిధికి లోబడినది పరిమితం రిమి వచ్చింది కదా పరిమితం కొంతవరకు అన్నారు కదా పరిమితం అప్పుడు ఇరవై రెండు నిలువు గాలి పవనం ఇరవై ఏడు అడ్డం ఇరవై ఏడు అడ్డం తొమ్మిదో తేదీ నవమి నవమి ఇప్పుడు ఇరవై మూడు నిలువు చూద్దాం తీగ తంత్రి తంత్రి ఇప్పుడు ఇరవై తొమ్మిది అడ్డం ప్రపంచం ప్రపంచం అంటే నమ్ము వచ్చింది కాబట్టి భువనం ఇప్పుడు ఇరవై ఏడు నిలువు తొంభై నవతి నవతి ఇరవై ఆరు నిలువు ప్రణవనాదం ఓంకారం ఇరవై ఎనిమిది అడ్డం మాట చమత్కారం నువ్వు వచ్చింది కా వచ్చింది సో నుడి కారం ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఇది చూద్దాం ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇరవై ముప్పై ఐదు నిలువు ముప్పై ఐదు నిలువు వేదికపై ముప్పై ఐదు నిలువు ఏట్లో వాగులో నలభై ఒకటి అడ్డం ఒక క్రీడ పోలో జాతీయ క్రీడ పోలో ముప్పై ఎనిమిది అడ్డం లక్ష్మీవారం గురువారం ముప్పై ఆరు నిలువు పగడం ప్రవాళం అంటారు పగడాన్ని ప్రవాళం అని అంటారు ముప్పై ఆరు అడ్డం వెలుగు ప్రకాశం అప్పుడు ముప్పై రెండు నిలువేమవుతుంది ముప్పై రెండు నిలువు గుడి చుట్టూ నిర్మించే గోడ ప్రాకారం సో ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ముప్పై నిలువు చూద్దాం మూల్యం విలువ ఖరీదు వస్తుంది విలువ వస్తుంది చూద్దాం ముప్పై మూడు అడ్డం విజయం గెలుపు ముప్పై ఏడు నిలువు సత్తువ దేహశక్తి బలిమి ముప్పై తొమ్మిది అడ్డం నాణ్యమైనది మేలిమి ముప్పై తొమ్మిది నిలువు ప్రపంచంలో కొట్టుకొచ్చి పోగుబడిన ఇసుక మేట నలభై రెండు అడ్డం పరాజయం ఓటమి ఇప్పుడు నలభై నిలువు చూద్దాం ధనస్సు వీలునామా విల్లు నలభై మూడు అడ్డం కంటకం ముల్లు ఇప్పుడు ఇదంతా అయిపోయింది పదమూడు నిలువు పదమూడు నిలువు ఏడు ప్రవాహం అని అంటే ఏడు ప్రవాహం ఇది ఒకటి తెలియట్లేదు ఫ్రెండ్స్ తెలిస్తే కనుక ప్లీజ్ నాకు యూట్యూబ్లోనే కామెంట్ పెట్టారంటే మిగతా రీడర్స్కి కూడా తెలుస్తుంది సో నాకు యూట్యూబ్లోనే ఈ పదమూడు నిలువు ఏడు ప్రవాహానికి ఆన్సర్ నాకు చెప్పగలరు